హాయ్ అండి, ఇది బేరం అంతా అయిపోయిన తర్వాత అండి, లాస్ట్లో 11 అవుతుంది టైము. ఆ టైంలో ఇంకా చాలా వరకు అయిపోయిందనమాట. ఇంకెవరు ఎక్కువ మంది అయితే రారు, ఒకళ్ళు ఇద్దరు పిల్లలు అలా వస్తూ ఉంటారు లాస్ట్లో. ఇంకా కొంచెం దోశపిండి అయితే ఉంది. అంకుల్ గారేమో దోశలు వేస్తూ ఉన్నారు, నేనేమో మిరపకాయలు అయ్యి వలిసేద్దాము, మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి వలవడము తీసుకురావడము పని ఎక్కువ అవుతుంది కదా అని. నేను ఇక్కడే ఉన్నాయి కదా, కొన్ని ఉన్నాయి ఆల్రెడీ వలిచినవే ఉన్నాయి అన్నమాట. సరే ఈ కొంచెం కూడా వలిచేసి పెట్టేద్దామని నేను ఆ మిరపకాయలన్నీ తీస్తున్నాను. అలాగే ఆలుగడ్డలు అవన్నీ చేసేసి గిన్నెలన్నీ తోమేసి ఇంటికి వెళ్దాము. ఇంకా మళ్ళీ సాయంత్రం నేను వచ్చే పని ఉండదు అన్నమాట, ఇలా పని అంతా చేసి వెళ్తే. లేదంటే నేను ఈవినింగ్ కూడా వచ్చి ఇక్కడ పని చూసుకోవాలి, ఎందుకంటే గిన్నెలు అవి ఉన్నాయంటే ఒక్కళ్ళ చేయడానికి అవ్వదు, అందుకని నేను కూడా వస్తాను. అలాగా కొంచెం కొంచెం పని చేస్తూ ఉన్నాను నేను లాస్ట్లో కదా. ఇది ఇవాళ ఉదయమే వీడియో పెట్టడానికి అస్సలు కుదరలేదు, వీడియో కొంచెం కూడా తీయలేదన్నమాట. లాస్ట్లో ఇలాగా తీశాను. అంతా బేరం అంతా అయిపోయిందనమాట. ఇప్పుడు అంతా పని మొత్తం అయిపోయినట్టే లెక్క. ఇంకా 2-3 గిన్నెలు ఉన్నాయి, అవి కూడా కడిగేసి ఈ ఇడ్లీ పిండి టబ్బు ఇవన్నీ కడిగేసి పక్కన పెట్టేస్తాను. షాపు కూడా ఊడ్చి నీట్గా పెట్టేస్తే సాయంత్రం వచ్చి పిండి రెడీ చేసుకోవడానికి బాగుంటుంది. అదే కనుక పని ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్ళామంటే అస్సలు సాయంత్రం వచ్చాక పిండి వేయడానికి అస్సలు కుదరదు, గందరగోళంగా ఉంటుంది అన్నమాట షాప్ అంతా. అలాగే ఫోన్ చేశారనమాట ఒకళ్ళు, 12 దోశలు వేసి పెట్టాను నేను కరెక్ట్గా లాస్ట్లో, మేము ఇంకా ఆపేద్దాము ఇంకెందుకులే అనుకున్నప్పుడు వస్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళు. ఇంకా కొంచెం పిండి ఉందన్నమాట, సరే పిండి ఉంది కదా అని చెప్పి ఇంకొంచెం చట్నీ రెడీ చేసేసి ఇంకా నేను కూడా మిరపకాయలు పక్కన పెట్టేసి దోశలు రెడీ చేద్దామని చేస్తున్నాను నేను కూడా. మనం ఎప్పుడైతే ఆపేద్దాం అనుకుంటామో అప్పుడు ఇంకా ఎక్కువ వస్తూ ఉంటారన్నమాట ఎవరో ఒకళ్ళు. నేను మధ్య మధ్యలో ఆ పని ఈ పని చేసుకుంటూ అవి సర్దుతూ ఉన్నాను. ఇడ్లీ తింటారంట వీళ్ళు, ఈ పిల్లలు తినడానికి ఇవ్వమని అంటున్నారు, తింటాక తీసుకుంటున్నారన్నమాట. ఆ అబ్బాయి ఏమో దోశలకి వచ్చాడు 6 దోశలకి. ఇంకా నేనేమో దోశలు రెడీ చేస్తూ ఉన్నాను, అంకుల్ గారేమో ఇడ్లీ ఇచ్చేస్తున్నారు వాళ్ళని తినడానికి. ఇలాగ లాస్ట్లో అంత ఎక్కువ మంది రారనమాట. మామూలుగా అయితేనేమో అందరూ ఒకేసారి వచ్చేస్తారనమాట స్కూల్ టైంలో, ఇప్పుడైతే మాత్రం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు. మనం చిన్నగా చేసుకోవడమే, పెద్ద టెన్షన్ ఏమీ ఉండదు. అసలు ఉదయం మాత్రము ఒకళ్ళం ఉంటే అసలు చేయలేము, ఎందుకంటే ఇడ్లీ కట్టాలి, బోండా కట్టాలి, వడ కట్టాలంటే అన్ని పార్సల్ చేయాలి కదా, ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని పనులు చేయాలంటే ఒక్కళ్ళే కట్టాలన్నా కూడా కష్టంగా ఉంటుంది. ఒక్కొక్కసారి తేజ కూడా వస్తూ ఉంటాడు. ఒక్కోసారి వాళ్ళకి ఏదన్నా ఫోన్ ఉందనుకోండి, అంటే ఇంట్లో ఆఫీస్ కాల్స్ ఉంటాయి కదా, ఇంకా అప్పుడు రావడం కుదరకపోతే రాడనమాట. లేదంటే ప్రశాంత్ కూడా వస్తాడు ఒక్కొక్కసారి టిఫిన్ తీసుకెళ్ళడానికి. అలాగా వస్తే వాళ్ళు వస్తే మాత్రం కొంచెం సాయం చేస్తారు, 5 ప్లేట్ ఇడ్లీ అలా ఏమన్నా కట్టే ఉంటాయి కదా, వాళ్ళు వచ్చి టకటకా కట్టేస్తారనమాట. వాళ్ళకు కూడా అలవాటే, కట్టడం అంటే కట్టడం అంటున్నానేంటి అనుకుంటారేమో మీరు, మేము అలాగే మాట్లాడుకుంటాం కాబట్టి అలా చెప్తున్నాను. అంటే పార్సల్ చేయడం అనమాట, టకాటకా పార్సల్ చేసేస్తారనమాట. వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది, గబగబా ఇచ్చేస్తారు ఎవరు వచ్చినా సరే. రాగానే రావడంతో చుట్టూరు ఎక్కువ మంది ఉంటారు కదా జనాలు, రావడంతో వీళ్ళు ఏదో ఒకటి పార్సల్ చేసేస్తూ ఉంటారు. ఇంకా చెప్పే అవసరం కూడా లేదు, రాగానే ఏం కావాలి అని అడిగేసి టకాటకా పార్సల్ చేస్తారు. నేను ఒక్కదాన్ని ఉంటే మాత్రం నేను ఈ దూరం నుంచి ఆ దూరం దాకా తిరగాలి కదా, కాలు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ నేను పార్సిల్ చేయాలి, ఆ చివరికి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు 100, 500 ఇస్తారు, అది తీసుకొని రావాలి, మళ్ళీ సరుకులో వేయాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన చిల్లర తీసుకెళ్ళి ఇవ్వాలన్నమాట. ఒక్కళ్ళ గురించే 2-3 సార్లు తిరుగుతాను, అలా ఉంటుంది నా పని. అందుకని చెప్పి అన్నీ దగ్గర పెట్టుకుందాము అనుకుంటేనేమో పెడతాము, షాప్ అంతా సర్ది చక్కగా దగ్గర పెట్టుకుందామని చెప్పి అక్కడిది ఇక్కడ ఇక్కడిది అక్కడ అని మార్చేస్తాము. మార్చిన తర్వాత
ఇప్పుడు ఫుల్ గిరాకు వస్తుంది కదా, చుట్టూరు జనాలు వచ్చినప్పుడు భలే ఇబ్బంది అయిపోయింది అనమాట. ఏంటో ఇవన్నీ మార్చిన తర్వాత అస్సలు కుదరట్లేదు అని చెప్పి మళ్ళీ అక్కడ పెట్టేస్తాము. ఇలాగ 100,000 సార్లు జరిగి ఉంటుంది మాకైతే. అలా చేస్తామన్నమాట. అప్పుడు పెడతాం బాగానే, అన్నీ దగ్గర దగ్గర పెట్టేద్దాము. అసలు ఇన్నిసార్లు తిరగకూడదు, అటు ఇటు టేబులు చట్నీ అన్నీ దగ్గర పెట్టేసుకుందాం అనుకుంటాం. కానీ ఈ బోండాలు వడలు ఇడ్లీలు తయారు చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ ఆ ఇబ్బంది ఎలాగోలాగ పడ్డాంలే అనుకుంటే ఫుల్ గిరాకు వస్తుంది కదా, ఎక్కువ మంది జనాలు వచ్చినప్పుడు ఏంటో ఒక దగ్గర ఉంటాయి అని చెప్పి చేయబెడతాము, అది ఇంకో దగ్గర ఉంటాయి అన్నమాట. అలా ఉండేసరికి అలా రోజు పెట్టుకునే దగ్గర లేకపోయేసరికి స్పీడ్గా పనిచేయలేకపోతాను. అప్పుడు మళ్ళీ అన్నీ అక్కడ టేబుల్ గీబులు స్టవ్ అన్నీ మార్చేస్తానమాట. ఇలా జరుగుతూ ఉంటుంది షాప్లో పని. ఉడిచేటప్పుడు మాత్రం సర్దేటప్పుడు అన్ని దగ్గర పెట్టుకుందాం మనం అని పెట్టేసుకుంటాను. ఇతను 500 ఇస్తున్నాడు ఒకే ఒక ప్లేట్ తీసుకొని ఇడ్లీ 20 రూపాయలకి 500 అని అంటున్నారనమాట. ఒక 20 రూపాయలకు కూడా 500 ఇస్తారు. అలాగే ఫుల్ చాలామంది జనం ఉన్నప్పుడు కూడా అలాగే చేస్తూ ఉంటారు అందరూ. ఒక్కొక్కరికైతే నేను 500 ఇచ్చేసి మీ 20 రూపాయలు మీరే తర్వాత ఇవ్వండి అని చెప్తూ ఉంటాను అన్నమాట. ఏం చేస్తామంటే ఆ చిల్లర ఇవ్వడం కూడా ఒక పని అన్నమాట. 500 ఇచ్చారంటే మళ్ళీ 400 ఇవ్వాలి, 20 రూపాయల కోసం మొత్తం చిల్లర ఇవ్వాలన్నమాట. అన్నీ చేతి దగ్గర ఉంటేనే కరెక్ట్గా చేసుకోగలుగుతామండి పని. అదే కనుక ఇక్కడికి అక్కడికి మార్చాము అంటే అసలు ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ ఉంటే గబగబా తీసుకొని పేపర్ల దగ్గర పేపర్లు కవర్ల దగ్గర కవర్లు ఉంటే గబగబా తీసుకోవచ్చు చేయొచ్చు. ఇంకా మన వీడియో అయిపోయిందండి, ఉంటాను.